నా పేరు శ్రీవినాయక్ భయ్య. నేను ఇజ్జత్ ఇజ్జత్ నగర్ వేకర్ సెక్షన్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. జగదీశన్న అభివృద్ధి పనులు చూసి మేము ఫస్ట్ కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఉన్నది అదని అభివృద్ధి చూసి సుమారుగా 2014-2015లో 200 నుంచి 300 మంది యూత్ అందరూ కేసీఆర్ కేటీఆర్ బాటలో నడవాలని చెప్పేసి ఒకేసారి జగదీశన్న ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి జగదీశన్న చేసే అభివృద్ధి పనులు ఎన్నెన్నో చూసి 12 రాత్రి 1 అయినా 12 అయినా 3 అయినా ఏ టైం ఫోన్ చేసినా నేనున్నా తమ్ముడు వస్తున్నా అని చెప్పేసి 10-15 నిమిషాల్లో దగ్గర వచ్చేసి లొకేషన్కి వచ్చేసి ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే తీర్చేటోళ్ళు. లాస్ట్ గెలుస్తారనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో ఏకగ్రీవంగా అందరు ఎన్నుకునేది ఒకరికే జగదీశ్వర్ గౌడ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నా పేరు మురళి. నేను మాదాపూర్ సాయినగర్లో ఉంటా. అవును, కేసీఆర్ పనితీరు బాగానే ఉంది, అందరూ బాగానే లాభపడుతున్నారు, అన్ని విధాలుగా బాగుంది. ఆ కళ్యాణ లక్ష్మి అని అదని ఇదని పేదోళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, బాగుంది ఇక్కడ. అందుకోసం ఇద్దాం అనుకుంటున్నాం. అప్పుడు గత రాజకీయాలుగా వేరే చూసినాము, దానికన్నా ఇది బెటరే ఉంది, చాలా బెటర్. చాలా డెవలప్మెంట్ చూసినాము, చాలా ఉన్నాయి. ఉంటారు కార్పొరేటర్ అయితే మాకు 24 అవర్స్ నైట్ 2 గంటలకు ఫోన్ చేసినా రాగలుగుతాడు. మా జగదీశ్వర్ గౌడ్ ఇప్పటి నుంచి కాదు, ఆయన అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు తెలుసు. చాలా మంచి 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 వర్కరు. చాలా ఇక్కడ మాది అయితే మా జగదీశ్వర్ గౌడ్ గెలుస్తాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మా జగదీశ్వర్ గౌడ్ గెలుస్తారు 100%. మేము గౌడ్కే ఇస్తాం. జగదీశ్ నా పేరు షేక్ అక్బర్ అండి. హఫీస్పేట్ ఆదిత్య నగర్ స్ట్రీట్ నెంబర్ 7లో ఉంటాను. మా కార్పొరేటర్ గారు చాలా మంచివాడు అండి. చాలా ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా పర్ఫెక్ట్గా చేసేవారు. ఎవరైనా నార్మల్ అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అధికారులు ఎవరైనా లీడర్స్ వాళ్ళు ఉంటేనే చెప్తే వర్క్ చేస్తారు. ఇక్కడ ఎలా ఉందంటే మా కార్పొరేటర్కి జగదీష్ అన్నకి మేము నార్మల్ మనిషి కూడా కాల్ చేస్తే ఎంబడే వచ్చి రెస్పాన్స్ ఇస్తారు. అది చాలా మంచిదండి. అది 99% షూర్ అండి. టీఆర్ఎస్ఏ అదైతే టీఆర్ఎస్ఏ అండి. మాది పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంతకుముందు అయితే అసలు ఏది అన్నీ అది పర్ఫెక్ట్ ఉన్నాయండి. ప్రతిదానికి లాక్డౌన్లో అవునవును అవి అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. పెన్షన్స్ కానీ మళ్ళీ మనకి షాదీ ముబారక్ అని అది ఆ పాలసీ కూడా బాగా తీశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా తీవలేదు. ఎండి నజరుల్ ఇస్లాం హఫీస్పేట్. కేసీఆర్ సాహ్ బహుత్ కామ్ కరే. డెవలప్మెంట్ పూరా హై హై డెవలప్మెంట్ హై. కేసీఆర్ సాహ్ కా జో టీఆర్ఎస్ హై ఓ బహుత్ అచ్చా అచ్చా సర్కార్ హై. హమారే నజదీక్ బెస్ట్ బెస్ట్ పొలిటికల్ పార్టీ హై టీఆర్ఎస్ అండ్ MIM. మేరా నజదీక్ తో టీఆర్ఎస్ హీ జీతా. వో తో దేఖేంగే మగర్ వో తో నహీ బోల్ సక్తే మగర్ కిస్కా నసీబ్ మే ఆతా హూ బోల్ నహీ సక్తే మగర్ హమారా నజదీక్ ఓ టీఆర్ఎస్ హీ జీతేగా. మేరా నామ్ జహీర్ అహ్మద్ చౌధరీ. మే ప్రేమ్ నగర్ మే రహతా హూ. అభీ జేజన్ కే ఎలక్షన్ కా రహే నా. హాన్ కేసీఆర్ సాహబ్ జేజన్ సే. హాన్ జీ అచ్చా కామ్ కర్ రహే జీ. డెవలప్మెంట్ అచ్చా హై. రోడా వోడా బనా రహే హైన్ ఔర్ బజట్ ఆయే పాస్ హో సబ్ కర్ లియా ఫటాఫట్ కామ్ హోగా. నై డ్రైనేజ్ భీ బన్ రహే హైన్ రోడా భీ బన్ రహే సబ్ కామా చల్ రే అచ్చా జీ. ఫిర్ జీత్ కే ఆతే హమారే కేసీఆర్ సాహబ్ ఫిర్ ఫనా భన్ డెవలప్ హోతీ. ఔర్ కుచ్ బోల్నా హై భయ్యా. కౌన్ సా పార్టీ కా వోట్ డాలేంగే. మేరా తో భాయ్ కేసీఆర్ సాహబ్ కా వోట్ డాల్తే హమ్. నవాజ్ మేరా నామ్. ఎక్కడ ఉంటారు అన్న? నేను ప్రేమ్ నగర్ లో ఉంటా. జేహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. కేసీఆర్ గారి పనితీరు ఎలా ఉందన్న జేహెచ్ఎంసీలో? బాగుంది పనితో. కేసీఆర్ సాహబ్కి పని బాగుంది. మనం కార్పొరేటర్ హమీద్ పటేల్ది బాగుంది. ఎందుకంటే చాలా డెవలపింగ్ వచ్చినాయి. టీఆర్ఎస్ వచ్చే అప్పటి నుంచి చాలా డెవలపింగ్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు
కాంగ్రెస్ భీ వచ్చింది, టీడీపీ భీ వచ్చింది. అప్పుడు డెవలప్ లేకుండే ఇప్పుడు చాలా డెవలపింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హమీద్ పటేల్ సార్ ఎవరు పోతే రెస్పాండ్ ఇస్తే, కేటీఆర్ సార్ బి బాగా చేసినా, కేసీఆర్ సార్ బి బాగా చేసినా. ఎందుకంటే మనకి బ్రిడ్జ్ లేకుంటే బ్రిడ్జ్ ఇప్పుడు రాయదుర్గం బ్రిడ్జ్ ఎట్లా బాగా చేసిందా, హైదరాబాద్లో సూపర్ అన్ని డెవలపింగ్ బాగా, మెట్రో రోడ్ బాగుంది. నల్ ఆఫీస్ పెట్టలో నేను 22 అయిపోయింది, 22 సంవత్సరాలు అయిపోయింది నీళ్ళు లేకుంటే. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు నీళ్ళు ఉంది, చాలా కరెంట్కి ప్రాబ్లం లేవు, కరెంట్ బి బాగుంది అని అన్నా. నాకితో నమ్మకం ఉందా, టీఆర్ఎస్ కంపల్సరీ. నేను హమీద్ పటేల్ సార్కి ఓటు ఇస్తాను. నాకు హమీద్ పటేల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ లేను, మగర్ నేను హమీద్ పటేల్కి, మా ఫ్యామిలీ 15 ఓటు ఉంది, నేను హమీద్ పటేల్ సార్కి ఓటు చేయను. మేరా నామ్ సయ్యద్ మక్సూద్ పాషా, హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ మే రహతా హూం. काम बहुत बेहतरीन काम है उनका. अभी तो केसीआर साहब के जो मेंबर हनी पटेल जो है अच्छा से काम करे पूरा ऑफिस पेट में, रोड सब अच्छा बना रहे. अभी कुछ बाकी है वो भी मना तो बोल के बोले, अभी वो भी काम इंशाल्लाह हो जाएगा. वो भी अभी तो ये कंपलसरी टीआरएस ही जीतेगा. काम क्यों बोले तो पब्लिक क्या देखती, काम देखती. अब डेनिस लेन देखती, रोड देखती और जो करंट का सहूलत है वो देखती. अब पब्लिक के लिए पूरे सहदा अच्छा करे उनके वास्ते, केसीआर के वास्ते कंपलसरी वोट जीत. आप किसको वोट डालेंगे भैया? देखो हमारे तो अब दिल दिल में बसे हुई है टीआरएस. कई कई बोले तो वो काम करे सो है टीआरएस. अभी दूसरे अन्य पार्टी जो है खाली बोलते थे, काम कुछ नहीं करते थे. एक टाइम करंट नहीं रहता था इधर, करंट के सौदा दिए, रोड्स बने, डेनिस लेन पूरा साफ सफाई रखे ऑफिस पर, कंपलसरी टीआरएस जीता. भैया आपका नाम? मेरा नाम मुबीन है. कहाँ रहता है भैया? नाम पल्ली. जेएचएमसी इलेक्शन से आ रहे ना? जी हो. जेएचएमसी ने केसीआर से आपका काम कैसा करा? बहुत अच्छा काम. हाँ, डेवलपमेंट कैसे है, रोड ड्रेनेज सब अच्छा. अब स्कीम से है क्या? हाँ, स्कीम में पैसे भी दे रहे हैं, सब कर रहे हैं. आप किसको वोट डालेंगे? केसीआर साहब को डालेंगे. अभी जेएचएमसी इलेक्शंस में कौन सा पार्टी जीतेगा आपका? केसीआर साहब ही जीते. పని ఎవరైనా పని మంచిగా చేస్తే వాళ్ళకి లైక్ చేస్తారు. మా ఏరియాలో అంటే ఇప్పుడు దాకా డెవలప్మెంట్ అంతా లేదు, ఎంత ఉండాలి అంత లేదు. మన ఇదే రిక్వెస్ట్ ఉన్నది, ఓట్ కూడా మనం అట్లనే ఇస్తారు. డెవలప్మెంట్ మంచిగా చేస్తే ఇంకా ఆలోచన చేయలే ఎవరికి ఓట్ ఇద్దామని. చూద్దాం, పని చేయడానికి మొత్తం వచ్చి కమిట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు. ఎవరు కమిట్మెంట్ మంచిగా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే కార్పొరేటర్ ఎలక్షన్ కదా ఇది. ఏరియాకి ఎవరు కార్పొరేటర్ మనకి మంచిగా ఉంటే ఆయనకి ఓట్ వేస్తాం. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది? గ్రేటర్లో అంటే కొద్దిగా మంచిగానే పడి నడుస్తుంది అలాంటి. మీ క్వశ్చన్లో కూడా అంటే అదే ఆన్సర్ ఉన్నది, మంచిగానే నడుస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.